ఈరోజు కథానాయకుడు హీరో మా అన్న భువనచంద్ర అన్నయ్య. ఆయనను ఎదుర్కొన్న తీరు, ఆయనకు ఈ కార్యక్రమం చేయాలని ఎంచుకున్న తీరు చాలా ముదాహంగా, సంప్రదాయబద్ధంగా, చాలా ఆనందంగా అనిపించింది. భువనచంద్ర అన్నయ్య గురించి ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఉంది. ఇవాళ ఆయన హృదయాన్ని పట్టుకోవడానికి ఇక్కడ చెల్లెళ్ళు అక్కలు అందరూ ఆయన పాటలను పాడి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ సినిమా పాటల్లో మాత్రమే అన్నయ్య హృదయం పూర్తిగా మనం పట్టుకోలేము. ఇది ఆయన మిగతా రచనలు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన అసలు పేరు ఊరకరణం పూర్ణానంద ప్రభాకర రాజు. మరి భువనచంద్ర ఏమి? వాళ్ళ కన్న తల్లి, వాళ్ళ పెంచిన తల్లి, ఈ రెండు ఆ పేర్లని కలుపుకుంటే పుట్టిన కలం పేరే భువనచంద్ర గారు. పెంచిన తల్లి మీద, కన్న తల్లి మీద ఉన్న ప్రేమతో ఆ ఇద్దరు పేర్లను కలుపుకొని తన కలం పేరు పెట్టుకున్న ఒక తనయుడు, ఒక మరపురాని, ఆ తల్లులకు ఆనందం కలిగించినటువంటి తనయుడు భువనచంద్ర గారు. 1987 వచ్చి ఇప్పటిదాకా 2000 పైచిలుకు పాటలు రాశాడు. చంద్రతేజ వచ్చారు, ఎన్నో పాటలు పాడుంటాడు ఆయన. సినిమా పాటల రచయితగా రాణించాలి అంటే సరే, విషయం ఉండాలి, జ్ఞానం ఉండాలి, అవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు పరిస్థితి ఏంటంటే, వేటూరి గారి యొక్క పాటల తుఫాను వీస్తున్న కాలం, ఎక్కడా సందులేని పరిస్థితి. భువనచంద్ర అన్నయ్య దగ్గర నుంచి నేను ఏమి నేర్చుకున్నాను అంటే, లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు తమ రంగం లోపల ప్రభంజనంలా వీస్తున్నప్పుడు మనము ఆ ఇరుకుల్లోంచి వెళ్ళి మనదైన పాట ముద్ర వేసి మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో నేను భువనచంద్ర అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. మామూలు విషయం కాదు. వేటూరు గారు పుంభావ సరస్వతి, అక్కడ నెగ్గుకు రావాలి అంటే అంత సులభమైన విషయం కాదు. అన్నయ్య మర్చిపోయి ఉంటారు, ఒక లబ్ధ ప్రతిష్ఠుడైన రచయిత ఒక పాటకి 60 పల్లవులు రాస్తే, బప్పి లహరి దర్శకత్వంలో 60 పల్లవులు రాస్తే ఆ డైరెక్టర్కి నచ్చక పోతూ పోతూ భువనచంద్ర అన్నయ్యని ఫ్లైట్లో ఎక్కించుకొని 60 పల్లవులు వచ్చినాయి, ఒక్కటి నచ్చట్లేదు అంటే అన్నయ్య ఫ్లైట్లో కూర్చొని దిగే లోపల రాసి పాడి ఆయనను ఒప్పించి తన పాట రికార్డు జరిగింది అక్కడ. దట్ ఈజ్ భువనచంద్ర. చాలామంది, అంటే నేనన్న మాట కాదు సుమా, నన్ను క్షమించాలి, చాలామంది అజ్ఞానులు అనుకున్నట్టు సినిమా పాట రాయడం అంత సులభం కాదు అని శ్రీశ్రీ గారు అన్నారు. నేను సుద్దాల అశోక్ తేజన్లా, నేను అనడానికి సాయం ధైర్యమే లేదు కదమ్మా. శ్రీశ్రీ గారు అన్నారు అన్నమాట, ఒక కావ్యం రాయగలం, అర్థం కాకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళగలం, లేదా ఫోన్ చేసి ఓలేటి గారు ఫోన్ చేసి ఇక్కడ నాకు ఇది అర్థం కావట్లేదు సార్ మీకేమైనా చెప్తానని అడగొచ్చు. కానీ సినిమా పాటల శ్రోతకి, ప్రేక్షకుడికి అంత సమయం ఉండదు, దాన్ని రీసెర్చ్ చేసే సమయం ఉండదు. లిప్త కాలంలో మనం వేసిన వాక్యం, చాతుర్యం, చమత్కారం వాని గుండెకు తగలాలి. సంగీతము చెవిని పట్టుకుంటుంది. ఎస్వి రమణమూర్తి గారి ముందు మాట్లాడుతున్నా, సంగీతము చెవిని పట్టుకుంటుంది కానీ గీతంలోని వాక్యం హృదయం మీద బలమైన ముద్ర వేస్తుంది. అది లేకపోతే శబ్దం, సంగీత శబ్దం చెవిదాకా వచ్చి కాంతి పరావర్తనంలాగా శబ్ద పరావర్తనం అయిపోతుంది అందులో విషయం లేకుంటే. మా చిన్న కొడుకు ఒకసారి అన్నాడు, ఆ ఏముంది నాన్న కూరేసుకోబోయి చారేసుకున్నాను హరి అంటే అయిపోద్ది కదా, మీరు పెద్ద గొప్ప పాటలు రాస్తారు, మీరు ఆరేసుకోబోయి. అప్పుడు వాడికి చెప్పా, ఆరేసుకోబోయి పారేసుకున్నాను కొండ కోకెత్తుకెళ్ళింది కొండగాలి, ఇది సీసపద్యంలోని మొదటి వాక్యం రా నాయన, అది వేటూరు గారు రాసింది అనుకుంటున్నా, అట్లా అనుకుంటున్నావా అని. కనుక ఆయన భువనచంద్ర గారిని కేవలం సినిమా పాటల్లో పట్టుకోవడం కాదు, ఆయన రచించిన వాళ్ళు అనే ఒక గ్రంథం చదివితే
ఆయన రచించినటువంటి నాటకాలను చూస్తే, ఆయన రచించినటువంటి ఇతరేతరతర గ్రంథాలను చూస్తే, ఆయన యొక్క ఆ అనుభవం, అనుభూతి, ఆయన యొక్క పండిన ఆ రసాతలం అంటించగలిగినటువంటి పండిన తలలోని తలపులు మనకు అర్థం కావాలంటే ఒక్క సినిమా పాట కాదు, ఆయనకు నాలుగు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి సినిమా పాట, ఒకటి కథ, ఒకటి నవల, ఒకటి ఆధ్యాత్మిక గ్రంథం. ఈ నాలుగు భుజాలుగా ఎదుగుతున్నటువంటి ఎదిగినటువంటి గొప్ప రచయిత కవి భువనచంద్ర అన్నయ్య. మనం ఆయనలో ఒక కృష్ణశాస్త్రిని చూస్తాం. పిల్లలు అమ్మాయిలు పాడారు, మరల తెలుపన ప్రియ మరల తెలుపన అనే దాంట్లో మొదటి చరణంలో చెప్పలేక చేతగాక మనసు పడే తడబాటు అంటాడు. రెండో చరణంలో అదే పద్ధతి పాటిస్తూ తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర భాష అంటాడు. ఇలా సినిమా పాటలో ఒక కృష్ణశాస్త్రి గారిని, ఒక వేదుల సత్యనారాయణ గారిని, ఒక రాయప్రోలు గారిని చదివినటువంటి ఆ రసార్ధత సినిమా పాటలో పెట్టగలగడం అనేది గొప్ప సర్కస్. ఆ సర్కస్ అదొక రహస్తంత్రిక. దానిని మీటడం ఒక సముద్రాల గారికి, ఒక మల్లాదికి, అలాగే ఒక సినారేకి, ఒక శ్రీశ్రీకి, ఒక వేటూరికి, ఒక భువనచంద్ర అన్నయ్యకు తెలుసు. అదొక వీణ మీటడు. ఆ వీణ ఊరికే తగలదు. రహస్తంత్రిక అది. ఆ తంత్రికను పట్టుకొని మాత్రమే దాన్ని మీటాలి. అలా అద్భుతమైనటువంటి గీతాలు. నాకు తెలిసి స్నేహమున్నంతకాలం, స్నేహితులున్నంతకాలం నిలిచిపోయేది ఒక పాట ఆయన రాశాడు. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. ఎదురుగా చంద్రతేజను పెట్టుకుని నేను పాడే ప్రయత్నం చేస్తే నువ్వు తాళంలో పాడతలేవు అంటే నేను తాళం మా ఇంటికి కలిసి నా ఆఫీస్కి వేసి వచ్చానయ్యా అని చెప్తాను. కాబట్టి నారాయణ రెడ్డి గారు అన్నారు, మాకందరికీ అశోక్కైనా మాకైనా పాడుగుణం ఉంటుందన్నాడు. పాడుగుణం అనగానే పాట పాడే గుణమయ్యా అని మళ్ళీ మాకు చెప్పాడు, చమత్కరించాడు. ఇలా ఒక అమోఘమైన లయజ్ఞానం, బహుభాషల్లో ప్రావీణ్యం. మీరు భువనచంద్ర అన్నయ్య గారి యొక్క పాటల్ని చూస్తే ఇవేవో ఉట్టిగా ఏం దోచకుండా ఏదో లల్లాయి పదాలా లేకపోతే జిబ్రిక్ భాషలో పెట్టాలనుకుంటారు. కాదు, ఆయనకు అనేక భాషలు తెలుసు. కాబట్టి తుళు భాష కూడా ఆయనకు తెలుసును, తుళు. అందులో ఉన్న పదాలని కూడా తెలుగువారికి అలవాటు చేసి ఇది తెలుగునేమో, తెలుగేనేమో, తెలుగులో ఇలాంటి పదాలు ఉంటే బహుశా మనకు కనబడలేదేమో అన్నంత సహజాతి సహజంగా అన్య భాష పదాలని సినిమా పాటలో వేసి మన శరీరాలకి హృదయాలకి ఆటాడ నేర్పినటువంటి ఒక అద్భుతమైన మాటల పాటల మంత్రగాడు భువనచంద్ర. ఎవరైనా కాలాలను గెలిచే, అన్ని కాలాల్లో నిలిచే పాటలు రాస్తేనే ఒక నారాయణ రెడ్డి గారిలాగా, ఒక సిరివెన్నెలలాగా నిలబడతారు అనేది లోకోక్తి. అన్ని కాలాల్లో నిలబడగలిగేటువంటి పాటలు రాయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. లయాత్మకంగా రాస్తే పాట అవుతుంది అనుకుంటే జిబ్రి భాష కూడా అవుతుంది. జిబ్రి భాషలో ఒక తాళం వేస్తూ కొడితే అది పాట అవుతుంది. లయాత్మకమైన అర్థవంతమైన వాక్యాలు పొదిగినప్పుడే అది పాట అవుతుంది. అది అవసరమైతే కొమురం భీముడోలాగా తుపాకీ తూట అవుతుంది. ఇలా అనేక మంది మహాపాటల రచయితల్ని కన్న తెలుగు తల్లి మన తెలుగునాడు. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగునాడు. ఎందుకంటే తెలంగాణ వేరైనది కానీ తెలుగు భాష వేరవలేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయను కానీ ఆలు విడిపోలేదు. అధికారంలో మార్పిడే కానీ అధికారంలో, అక్కడ జగన్ ఉన్నారు ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, అధికారంలో మార్పిడి కానీ
తెలుగు నుడికారంలో మమకారంలో మార్పే లేదు.